గత కొన్ని రోజుల నుండి పార్లమెంట్లో ఎందుకు సస్పెన్షన్ల పర్వం సాగుతోంది? చర్చ కావాలి అని పట్టుబట్టాం. ఎందుకు చర్చించాలంటున్నారు? అసలు విషయాన్ని డివియేట్ చేయడానికి, పోలీసులు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఎందుకు? ఈ వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కాబట్టి. మొన్న అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కాకుండా తాజాగా కర్ణాటకకి సంబంధించినటువంటి సాయి కృష్ణ అనేవాడు అరెస్ట్ అయ్యాడు. వీడు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, దాదాపుగా 4-5 లక్షలు జీతం వస్తుంది. వీడు, వీడి రూమ్మెట్టు, వీళ్ళు రూమ్లో కూర్చుని ఈ కార్యకలాపాలకు కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి మొన్న ఒక ముఠా సంగతి చూసాం, తాజాగా ఇంకొక ముఠా ముంబైలో చూసాం. వాళ్ళు బాంబులతో లేకపోతే డ్రోన్లతో నాశనం చేయాలని చూస్తుంటే, వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేదంటే అల్లకల్లోలాలు సృష్టించి వీళ్ళు ప్రాచుర్యం పొందడంతో పాటుగా దేశంలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం ద్వారా ప్రభుత్వాన్ని గద్దెదించాలని చూస్తున్నటువంటి రాక్షసుల సంతతి ఇక్కడ కనబడుతోంది.